స్పీడ్ అనేది 14.2857% తగ్గింది. స్పీడ్ తగ్గించాడు రైట్. అంటే టైం, దానివల్ల టైం 24 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంది. 24 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంది. యాక్చువల్ టైం ఎంత? స్పీడ్ తగ్గినప్పుడు కొంత ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. ఎంత ఎక్స్ట్రా టైం తీసుకున్నాను రైట్? 24 నిమిషాలు లేట్ తీసుకున్నాను. ఇక్కడ తగ్గించాను కదా సార్, టైం పెరుగుతుంది. అలాంటప్పుడు యాక్చువల్ టైం ఎంత? నవ్ ఇక్కడ చూడండి సార్, సేమ్ అదే కాన్సెప్ట్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ 14.2857 రైట్. స్పీడ్ 1/7 తగ్గించాను, అంటే 7లో డినామినేటర్ రైట్. ఈ డినామినేటర్లో ఉన్నది ఎప్పుడూ ఇనీషియల్ వాల్యూ. 7 మీద 1 తగ్గించానంటే ఇదెంత? 6/7. 7 మీద 1 తగ్గింది. 7 మీద 1 తగ్గుతెంత? 6/7. స్పీడ్ 6/7 అవుతే టైం ఏమవుతుంది? 7/6 అవుతుంది. అంటే 6 నిమిషాలకు వెళ్ళాల్సిన పర్సన్ ఇప్పుడు 7 నిమిషాలకు వెళ్ళాడు. అంటే 1 నిమిషం లేట్ అయ్యాడు. కానీ క్వశ్చన్లో 24 నిమిషాలు లేట్ అన్నాడు. 124 ఆర్ 24. 6 24 ఆర్ ఎంత? 144 మినిట్స్. ఆన్సర్ ఎంత? మొత్తము ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి అయ్యే మొత్తం దూరం ఎంత? 144 నిమిషాలు. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, స్పీడ్ 1/7 తగ్గింది. 7 మీద 1 తగ్గింది. 7 మీద 1 తగ్గితే దాని వాల్యూ ఏంటి? 6/7. స్పీడ్ 6/7, టైం ఎంత? 7/6. స్పీడ్ అండ్ టైం విలోమంలో ఉంటుంది. ఇది A:B అవుతే ఇది B:A అవుతుంది. 7/6 అంటే 6 నిమిషాలకు వెళ్ళాల్సిన పర్సన్ 7 నిమిషాలు తీసుకున్నాడు. ఎక్స్ట్రా ఒక నిమిషం తీసుకున్నాడు. కానీ నాకు కావాల్సింది ఏంటి? 24 నిమిషాలు లేట్. 124 ఆర్ 24. 6 24 ఆర్ ఎంత? 144. లాజిక్ అర్థమైంది కదా సార్ రైట్. అలానే మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. స్పీడ్ ఎక్కువ తీసుకున్నాడు రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఏ నుంచి బీకి వెళ్ళాలి? యాక్చువల్ స్పీడ్ ఎస్లోకి వెళ్తే యాక్చువల్ టైంలోనే చేరుకుంటాడు. స్పీడ్ పెంచాడు, ఇప్పుడు 9/5 చేశాడు. పెంచడం వల్ల 12 నిమిషాలు తొందరగా వచ్చాడు. స్పీడ్ పెంచడం వల్ల టైం తగ్గింది. ఎంతసేపు తగ్గింది? 12 నిమిషాలు తొందరగా వచ్చాడు. అలాంటప్పుడు యాక్చువల్ టైం ఎంత? కరెక్ట్గా తను చేరుకోవాలి, కరెక్ట్ టైంకి చేరుకోవాలంటే ఎంతసేపు ప్రయాణించాలి? ఇది చూడండి సార్, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టూ డిస్టెన్స్. స్పీడ్ 9/5, టైం ఎంత సార్? 5/9. రివర్స్ అవుతుంది. ఇది 9:5 అవుతుంది, అది 5:9. అంటే యాక్చువల్గా ఫస్ట్ రోజు 9 నిమిషాలకే చేరుకున్నాడు. సెకండ్ రోజు స్పీడ్ పెరిగింది కాబట్టి 5 నిమిషాలకు చేరుకున్నాడు. అంటే 4 నిమిషాలు ముందు చేరుకున్నాడు. కానీ నా క్వశ్చన్లో ఏం కావాలి? 12 నిమిషాలు కావాలి. 4 3 12, 9 3 27. 27 నిమిషాల్లో ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?